హాయ్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్ తెలుగు. స్టార్ హీరోల సినిమాలంటే భారీ బడ్జెట్, భారీ తారాగణం తప్పనిసరి. ఆయా స్టార్లు పుచ్చుకునే రెమ్యునరేషన్ కూడా అదే స్థాయిలో ఉంటాయి. ఈ నేపథ్యంలో సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల పరంగా వర్కౌట్ అయ్యేలా కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తప్పకుండా చేరుస్తారు. ఇలాంటి అంశాల్లో భారీ యాక్షన్ సీన్లు, ఐటమ్ సాంగ్లను ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ఒక్కోసారి సినిమా స్టోరీ పరంగా కాస్త వీక్గా ఉన్నా యాక్షన్ సీన్లు, ఐటమ్ సాంగ్లు సినిమాను గట్టెక్కిస్తాయని కొందరు నిర్మాతల నమ్మకం. అందుకే సినిమాలో వాటి అవసరం లేకున్నా దర్శకులను బలవంతం చేసి పెట్టిస్తూ ఉంటారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ప్రస్తుతం భరత్ అను నేను అనే చిత్రం చేస్తున్నారు. ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ విషయంలో దర్శక నిర్మాతలు, హీరో మహేష్ బాబు మధ్య ఆసక్తికర చర్చ సాగినట్లు తెలుస్తోంది. అయితే మహేష్ బాబు అభిమానులు తమ హీరో సినిమాలో తప్పకుండా కోరుకునే అంశాల్లో ఐటమ్ సాంగ్ కూడా ఒకటి. అయితే ప్రస్తుత మూవీ భరత్ అను నేను సినిమా విషయంలో మహేష్ బాబు తన అభిప్రాయం మార్చుకున్నారట. ఈ చిత్రంలో ఎలాంటి ఐటమ్ సాంగ్లు కానీ ప్రత్యేక గీతాలు ఉండకూడదని దర్శకుడికి సూచించారట. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం కాబట్టి సెకండ్ హాఫ్ లో ప్రత్యేక గీతం ఉంటే సినిమా డిస్టర్బ్ అవుతుందని, అంతేకాకుండా ఒక సందేశాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఐటమ్ సాంగ్ చాలా నీచంగా ఉంటుంది అనేది మహేష్ బాబు అభిప్రాయమట. ఐటమ్ సాంగ్ పెట్టడం వల్ల సినిమా మొత్తం మీద ఎఫెక్ట్ పడి చీకొట్టే అవకాశం కూడా ఉందని, మనం ఒక మంచి సినిమా చేస్తున్నప్పుడు ఇలాంటి అనవసర అంశాలను పక్కన పెట్టడమే మంచిదని మహేష్ బాబు దర్శకులకు సూచించారట. ఈ సినిమాను ఏప్రిల్ లో విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తుంది. అయితే గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫిల్మీ బీట్ తెలుగు. ప్లీజ్ లైక్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.